Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పాపం పవన్ తిరుపతి ఆశ తుస్సుమన్నట్లే అనుకున్నదే అయింది. జనసేనుడు మరోసారి వెనకడిగి వేశాడు. తిరుపతి ఉప ఎన్నికల్లో ఇప్పటి వరకు ఖరారు కాని బీజేపీ జనసేన పార్టీల ఉమ్మడి అభ్యర్థిపై దాదాపు ఇరు పార్టీలకు ఓ క్లారిటీ వచ్చినట్లు కనిపిస్తోంది. దీనిని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పకనే చెప్పేశారు. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున నిలబడే అభ్యర్థికి జనసేన కార్యకర్తలు అండగా నిలవాలని అంటూ తిరుపతి బీజేపీ పదాధికారుల సమావేశం సాక్షిగా సోము ప్రకటించడం రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా బీజేపీ జనసేన నాయకుల్లో చర్చనీయాంశమైంది. జనసేన పార్టీ బీజేపీకి మిత్రపక్షంగా జతకట్టిన తరువాత నుంచి పలు ఎన్నికల్లో బీజేపీ తన ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ ఒంటరి పోరుకు జనసేన సహకరించింది. అలాగే తిరుపతి ఉప ఎన్నికల్లో సైతం భారతీయ జనతా పార్టీ తరఫున రంగంలోకి దిగబోయే అభ్యర్థికి జనసేన మద్దతు ఇవ్వబోతోందని, ఇటీవల తిరుపతి పర్యటనకు వచ్చిన జనసేనాని పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ కార్యకర్తలతో నాయకులతో సమావేశం సందర్భంగా తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలో పార్టీ బలాన్ని పరిశీలించి అవాక్కయ్యారని, కనీసం కొన్ని నియోజకవర్గాల్లో నాయకులే కరువయ్యారని, దీంతో జనసేన పార్టీ తరఫున ఉప ఎన్నికల్లో ఉంచడం వల్ల ఒరిగేదేమీ లేదని తేలడంతో పవన్ మౌనం దాల్చి ఆ కార్యకర్తల సమావేశాన్ని ముగించారు అని న్యూస్ ఆర్బిట్ ముందే చెప్పింది. అన్యమనస్కంగానే ఆ కార్యకర్తల సమావేశాన్ని ముగించిన పవన్ తిరుపతి ఉప ఎన్నికలలో బీజేపీ అభ్యర్థి నిలబడితే గట్టి పోటీ ఇవ్వగలమని భావించే బీజేపీ అధినాయకత్వానికి సైతం దీనిపై ఒప్పుకున్నట్లు సమాచారం. హైదరాబాదులో కొద్ది రోజుల క్రితం బీజేపీ జనసేన అగ్రనాయకులు ఈ సమావేశంలో సైతం తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి అయితేనే మంచి పోటీ ఇవ్వగలమని నాయకులు నిర్ణయించారు. ఈ సమావేశం తరువాత సోము వీర్రాజు నేరుగా తిరుపతి పార్టీ పదాధికారుల సమావేశానికి హాజరయ్యారు. పార్టీ జాతీయ కార్యదర్శి మురళీధర్ సమక్షంలోనే సోము వీర్రాజు తిరుపతి ఉప ఎన్నికల్లో తమ పార్టీ తరఫు నుంచి అభ్యర్థిని నిలబెడతామని ప్రకటించారు. దీనికి పదాధికారులు కార్యకర్తల నుంచి పెద్ద ఎత్తున మంచి స్పందన లభించింది. దీంతో బీజేపీ జనసేన పొత్తులో మరోసారి బీజేపీ ముందడుగు వేయగా జనసేన వెనుకడుగు కనిపించింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ నుంచి తప్పుకున్న అంశాన్ని, బీజేపీకి బేషరతుగా జనసేన మద్దతు ప్రకటించడం వంటి అంశాలను తెలంగాణ సెంటిమెంట్ కోణంలో జనసేన పార్టీ నాయకులు ఇప్పటి వరకు సమర్థించుకున్నారు. అందులోనూ గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీకి మంచి స్థానాలు లభించడంతో పవన్ ఒక అడుగు వెనక్కి వేయడం వల్లే ఇదంతా సాధ్యమైందని జనసేన పార్టీ నాయకులు సర్దిపుచ్చుకున్నారు. అయితే తిరుపతి ఉప ఎన్నికల్లో సైతం మళ్లీ జనసేన పార్టీ వెనకడుగు వేస్తే ఈసారి కార్యకర్తల నుంచి తీవ్ర వ్యతిరేకత తప్పదు. ప్రతిసారి బీజేపీకి తోకగా మారుతుందనే తప్ప పార్టీ ఉనికి గురించి కనీసం పట్టించుకునే పరిస్థితి లేదని ఇప్పటికే కార్యకర్తలు ఆగ్రహంగా ఉన్నారు. సోము వీర్రాజు మాటలు నిజమై బీజేపీ నుంచే తిరుపతి లోక్సభ అభ్యర్థి ప్రకటన ఉంటే కనుక, దానికి పవన్ సై అంటే కనుక జనసేన పార్టీ నాయకుల నుంచి పెద్ద ఎత్తున నిరసన తప్పదు. అయితే తిరుపతి లోక్సభ నియోజకవర్గం పరిధిలోని కొన్ని నియోజకవర్గాల్లో కనీసం జనసేన పార్టీ నాయకులు లేరు. అక్కడ ఎలాంటి కమిటీలు లేకుండా పోటీ చేయడం సబబు కాదని పవన్ సమర్థించుకున్నా, ఇప్పటి వరకు కమిటీలు వేయకపోవడం ఏంటని నాయకుల నుంచి ఎదురు ప్రశ్నలు తప్పవు. ఇక ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకనే అసహనం పార్టీ నాయకుల్లో వస్తే పార్టీ ఉనికికే ప్రమాదం. దీనిని పవన్ తెలుసుకుని బీజేపీ నాయకులతో మాట్లాడి ముందుకు వెళితేనే పార్టీకి మంచి జరుగుతుంది.